ఉళ్ళంతా కత్తులతో పొడిచినా వాడు బతికి బయటపడ్డాడంటే నిజంగా భగవంతుడేనండి. ప్రసాళ్ళంతా గొడవ పెడతాంటే ఇప్పుడే మాట్లాడమని పంపించా. నన్ను చంపాలనుకుంది నా ప్రత్యర్థి జేపీ గారు. 1 లక్షల్లో నా సీట్ నీకు ఎలా ఇస్తారురా? 1 లక్షల్లో తప్పుకో లేదా చంపుతానని నాకు నామినేషన్ రోజు వార్నింగ్ ఇచ్చారు. కమిషనర్ గారు, జేపీని అతని అనుచరుల్ని వెంటనే అరెస్ట్ చేయండి. అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడి మీద జరిగిన హత్యాయత్నంలో ప్రధాన నిందితుడు జేపీని అతని అనుచరులను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఆయన అనుచరులలో కొందరు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా ఉన్నారు. రాజా, ఎక్కడికి లేస్తున్నావు? జేపీ వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు. ఇక నేను ఎమ్మెల్యే అయిపోయినట్టే. ముందు నీ ప్రాణాలు ఇంపార్టెంట్ రాజా. ఇంకా 10 పోట్లు పొడిచినా నాకేమీ కాదు. నా పేరు భగవంతు భగవంతు భగవంతు. ఇది గుండె, ఇక్కడ పొడవలు, ఇవి మూత్రపిండాలు. ఇక్కడ పొడిచినా ప్రమాదం, పక్కన పొడుస్తాను. లివర్ మీద పొడిచినా చస్తారు కాబట్టి పొడవను. ఇది వెన్నెముక, ఇక్కడ పొడవను. ఇక్కడ 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 పొడుస్తాను. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. చనిపోకుండా ఎక్కడెక్కడ పొడవాలో నీకు తెలుసు కదా? తెలుసు. పొడిచేసి నేను పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే 10,000 ఓట్లకు సమానం. 10,000 ఓట్లకు సమానం. 10,000 ఓట్లకు సమానం. ఓట్ల లెక్కింపు పూర్తయింది. జమీర్పేట అసెంబ్లీ నియోజకవర్గ బయ ఎలక్షన్లలో అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు 50 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యర్థులు మాజీ ఎమ్మెల్యే జేపీ మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజబాబులను చిత్తుగా ఓడించి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. ఇదేనా? హలో. ఏమా ఊరేగింపు ఎక్కడ దాకా వచ్చింది? ఆ ఎక్కడన్నా బయలుదేరి 4 అడుగులు వేసామో లేదో. రుచి గారు వచ్చి అన్నం తీసుకుపోయింది. రుచి గారు తీసుకెళ్ళడం ఏంటయ్యా? అవతల పార్టీ ఆఫీస్ లో సీఎం గారు వెయిట్ చేస్తున్నారు. సీఎం వెయిటింగో ఇంకెవరు వెయిటింగో ఎవరికి తెలుసన్నా? అన్న మాత్రం వెళ్ళిపోయాడు. పోనీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఇలా అయితే చాలా కష్టం. రాజకీయాల్లో ఎంత తొందరగా పైకి పెరిగితే అంత తొందరగా కిందకి దిగజారుతారు. ఎగ్జాంపుల్ నువ్వే. నిన్నగాక మొన్న రుచిదేవి పరిచయం అయితే అప్పుడే కొంపలో దూరేయటమేనా? అరే, నేను సీఎం గారు నిన్ను అభినందించడానికి వస్తే ఎంతసేపు వెయిట్ చేయాలా నీకోసం? నువ్వెవరో నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలియకుండా నేను ఎమ్మెల్యే చేస్తే ఇలా పొరంబాగులా బిహేవ్ చేస్తావా? అసలు బుద్ధుందా నీకు? ఎమ్మెల్యేని, ఒక నియోజకవర్గానికి ప్రతినిధిని, నన్ను పట్టుకుని నిలబెట్టి మరీ పోస్టు మార్టం చేస్తావా? భగవంతుడన్నా, అన్నకి ఏమైందన్నా? సోమశిలేశ్వరరావు గారు ఆవేశపడ్డారు. హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్దాం. తీవ్ర గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయిన అధికార పార్టీ ప్రెసిడెంట్ సోమశిలేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉంది. ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు. Hush!
రోజే సిజేరియన్ చేయాలన్నారు, అందుకే మీకు కబురు పంపించాను. సిజేరియన్ చేస్తే నా భార్య చనిపోతుంది కదా. మీ భార్యకి బ్రెయిన్ డెడ్ అయిన రోజే, తను గర్భవతి అనే సంగతే కాదు, అసలు తను బ్రతుకున్న సంగతి కూడా తనకి తెలియదు. 5 నెలల నుండి వెంటిలేటర్స్ ద్వారా తనని కాపాడుకుంటూ వస్తుంది. కేవలం ఈ డెలివరీ కోసమే కదా. ఈ డెలివరీ అయితే తన ప్రాణమే పోతుంది. అలా కాకపోతే తన ప్రాణంతో పాటు బిడ్డ ప్రాణం కూడా పోతుంది. నా భార్య చనిపోకుండా డెలివరీ చేయలేరా సార్? భగవంతుడు గారు సంతకం చేయండి.